మీరు నెంబర్ వన్గా రాష్ట్రాన్ని నిలుపుతున్నారు ఏది గ్రోత్ రేట్లో నెంబర్ వన్ అంటారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్గా నిలిచింది ఎస్సీ సప్లైన్ అమల్లో టాప్ ఉంది ఉపాధి హామీ అమల్లో ఆ పనుల్లో టాప్ ఉంది విద్యలో కేరళతో పాటు ఐదు టాప్ ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది టెలిమెడిసిన్లో ఏపీ టాప్ ఉంది వ్యాక్సినేషన్లో ఏపీ టాప్ ఉంది కరోనా కట్టడిలో రెండో స్థానంలో నిలిచింది పెట్టుబడుల ఆకర్షణలో టాప్ ఉంది పెట్టుబడుల సహకారంలో టాప్ ఉంది నెంబర్ వన్ స్థానంలో ఉంది కానీ ఎక్కడ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఇన్ని విజయాలను ఇంత గొప్ప పరిపాలనను ఎక్కడ ప్రజలకు చేరకుండా కనిపించకుండా చాలా చక్కగా తమ పేపర్లతో కప్పెట్టేస్తున్నాయి దీని నుంచి ఎలా బయటకు వస్తారు ఇవన్నీ ప్రజలకు చేరాల్సిన అవసరం లేదా లేకపోతే వాళ్ళకు జరిగినటువంటి మేలు చూసుకొని వాళ్ళే నిర్ణయం తీసుకుంటారనుకుంటారా సార్ ఒకటి ఈరోజు ఇందాక కొమ్మినేని సార్ కూడా చెప్పారు ఈరోజు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం అనేటువంటిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి అది సముద్ర తీరం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రంలో ఉంది రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం అనేటువంటిది ఇట్స్ అ న్యాచురల్ రిసోర్స్ టు ద స్టేట్ సో దాన్ని సద్వినియోగించుకో వినియోగించుకోవాలి ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలి ఏ రకంగా తద్వారా పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రంలో చేయాలి అనేటువంటి ఆలోచన గతంలో ఎందుకు రాలేదు ఎవరికి ఈ ఈ కంప్యూటర్ నేనే కనిపెట్టాను ఫోన్ నేనే కనిపెట్టాను లేకపోతే ఇంకోటి నేనే కనిపెట్టాను నాకంటే బాగా ఎవడో కంప్యూటర్ వానలేడని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడికి మరి సముద్ర తీరం ఉందని చెప్పి ఎప్పుడు ఎందుకు గుర్తు రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్లో ఏపీ మ్యారీటైమ్ బోర్డుని స్థాపించి ఈరోజు రాష్ట్రంలో నాలుగు పోర్టుల నిర్మాణం చేపడతా ఉన్నాం పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేపడతా ఉన్నాం ఇవన్నీ చేపడుతూ తద్వారా ఈరోజు పోర్ట్ సిటీస్ ఈ రోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ పోర్ట్ సిటీ తీసుకున్న ఉదాహరణకి నేను విశాఖపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా విశాఖపట్నం ఈ రోజు ఈ స్థాయికి వెళ్ళిందంటే కారణం ఏంటండి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోర్టు లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవకాశాలు ఈ రోజు చెన్నై కానీ ముంబై కానీ ఇవన్నీ కూడా పోర్ట్ నగరాలుగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం లేదా నిన్న చేసినటువంటి మచిలీపట్నం కానీ లేదా మొన్న జరిగినటువంటి రామయ్యపట్నం పోర్టుకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలు కాకినాడలో జరుగుతున్నటువంటి పీపీపి కింద జరుగుతున్నటువంటి పోర్టు కానీ ఇవన్నీ పోర్టుల నిర్మాణాలు కానీ లేకపోతే ఇతర ఇతర పారిశ్రామిక అభివృద్ధి కానీ మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ జరుగుతున్నటువంటి పోర్టులు తో పాటు పారిశ్రామిక అభివృద్ధి కానీ ఇవన్నీ బహుశా ఈనాడుకో లేకపోతే ఆంధ్రజ్యోతికో లేకపోతే టీవీ ఫైవ్ కో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్కో కనిపించపోవచ్చు వీళ్ళెవరో నేను చెప్పినటువంటి ఈ పేర్లలో ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారో చెప్పండి అసలు నాకు నేను చెప్పినటువంటి ఐదు పేర్లు ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి ఈ నిమిషానికి ఐదుగురు ఎక్కడున్నారు చెప్పనండి ఈనాడు రామాజీరావు హైదరాబాద్ లో ఉన్నాడు ఏ రాధాకృష్ణ హైదరాబాద్ లో ఉన్నాడు టీవీ ఫైవ్ నాడు హైదరాబాద్ లో ఉన్నాడు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నాడు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉన్నాడు ఈ ఐదుగురికి కలిసి ఈ రాష్ట్రం మీద విషం చెప్పకపోతే ఏం చెబుతారు నాకు తెలియకడుగుతాను ఈ ఐదుగురికి ఈ ఐదుగురికి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు ఈ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ఏమైపోయినా పర్వాలేదు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధి ఏదో రకంగా మన పేపర్లో రాసి అడుకట్టు వేయాలనేటువంటి ప్రయత్నం తప్పితే వీళ్ళందరూ కూడా మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుండాలి తప్ప ఎవరు ఉన్నా సరే మేము ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా వీటిని ఇచ్చేసేస్తాం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి వ్యక్తులకి డెఫినెట్ గా ప్రజలు గమనిస్తారు ఈరోజు మేము చెప్పాల్సినటువంటి అనేక ఫారములలో చెప్తాం లేదా పెద్దలు కొమ్మనేని గారు లాంటి వారు మాట్లాడినప్పుడు డెఫినెట్ గా విఘ్ను లాంటి వారు అందరూ కూడా దాన్ని స్వీకరిస్తారు తెలుసుకుంటున్నటువంటి నేరుగా పథకాలు అందుకున్నటువంటి ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు జరుగుతున్నటువంటి అభివృద్ధి చూస్తున్నటువంటి ప్రాంతాలు తెలుసుకుంటాయి సో మాకు పొత్తల్లా ఈ రాష్ట్రంలో ప్రజలతోని పేదవాడితోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతోని అందరితోనే తప్ప మేము ఏ పేపర్నో లేకపోతే ఏ టీవీనో లేకపోతే ఏ వ్యక్తులనో నమ్ముకొని రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు అనేటువంటిది అందరికి తెలిసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకునేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల్ని పైన ఉన్నటువంటి దేవుణ్ణి తప్ప ఎవరిని మనం నమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు రైట్ ఒక కాలర్ ఉన్నారు వరలక్ష్మి గుంటూరు నుంచి వరలక్ష్మి గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ నాలుగేళ్ల పాలన పైన మీ టీవీ మ్యూట్ చేయండి మేడం ఏంటంటే మా భార్య కల్పించి చెప్పినటువంటి మాటలు కాదు రైట్ జగన్ గారి జగన్ గారి నాలుగేళ్ల పాలన పైన ఏం చెప్తారో చెప్పండి మేడం ప్లీజ్ చాలా చాలా ఆనందంగా చాలా ఎగ్జైటెడ్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ ఓ ఆనందం కుమ్మినేన్ గారు అంటే ఈశ్వర్ గారు ఒక మాట చెప్పాలి ఏ మాట కావాలి నేను అక్కడక్కడ వాకప్ చేస్తే మహిళల్లో విపరీతమైనటువంటి అభిమానం పెరిగింది దానికి కారణం ఏంటంటే అమర్నాథ్ గారు వీళ్ళందరికీ బాగా ఇంకా దగ్గరగా తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి బాగా తెలిసి ఉండాలి జగన్ గారు మొత్తం ఏ స్కీమ్ అయినా సరే మహిళలకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు మహిళ విద్య ఆయన గొప్ప మాట ఏం చెప్పారండి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత గట్టిగా చెప్పాల మనం పిల్లలకి ఇచ్చే సంపద విద్య అన్నారు అంతేకాకుండా విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత అన్నారు అదే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్య అన్నది ప్రైవేటు వ్యవహారం మనకు సంబంధం లేదన్నారు ఎంత తేడా చూడండి ఈయనేమో ప్రజల తరఫున మాట్లాడారు ఆయనేమో కార్పొరేట్ సంస్థల తరఫున మాట్లాడారు ఆసుపత్రులు బాగు చేయాలని ఈయన కంకణం కట్టుకున్నారు ఆసుపత్రులని కార్పొరేట్కి అప్పచెప్పాలని వారనుకున్నారు సో ఈ తేడా అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది అట్లాగే ఈ అనేక సంస్కరణలు తీసుకురావటంలో కానీ ఇప్పుడు అవినీతికి సంబంధించి చూడండి గతంలో ఈ స్కీములు ఏది పెన్షన్ కానించి రకరకాల స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా ఇంప్లిమెంట్ చేస్తుంటే వాటిలో ఒక్క రూపాయి నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కితే లబ్ధిదారుడి ఖాతాకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో మనం తప్పు పట్టడం కాదు కానీ దళిత బంధు అనే స్కీమ్ కింద చివరికి సీఎం గారే కోప్పడాల్సి వచ్చింది మీరు దీంట్లో అవినీతికి పాల్పడుతున్నారని కొంతమంది నేతల్ని అలాంటి అవకాశమే లేకుండా ఇక్కడ జగన్ గారు ఈ స్కీముల్ని అమలు చేస్తున్న తీరు మాత్రం ఈ గ నభూతో నభవిష్యతో అంటారు కదా ఆ రకంగా చేయగలటం అనేది గొప్ప విషయం గతంలో జన్మభూమి అనేవి పెట్టి వాళ్ళ దగ్గర తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయే తిరిగి వాళ్ళకి కొందరికి డబ్బులు ఇచ్చి పరపత ఉపయోగించి ఇవన్నీ చేయాల్సి వచ్చేది ఇవాళ వాలంటీర్కి ఇస్తే అతనే తీసుకొచ్చి ఇస్తున్నాడు అది చాలా గొప్ప మార్పు ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో పాలన ఏదైతే అందుబాటులో ఉంటుందో అది గొప్ప పరిపాలన అనేది ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎవరైనా అంగీకరించేటువంటి వ్యవహారం దాని తగ్గట్టుగానే మన రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాయి సో వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ జగన్ గారికి సంబంధించి ఏ ఏ విషయం తీసుకున్నా సరే వాటిలో ఆయన ఒక స్టాండర్డైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఒక ప్రామాణికంగా దీనికి ఇది ఈ రకంగా చేస్తేనే అభివృద్ధి అన్నట్టుగా ఆయన ఆలోచన చేస్తున్నారు ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఒక మాట అంటున్నారు ఐఆమ్ అవే విత్ ఫోన్ కాల్ అంటున్నారు మీరు ఎవరైనా సరే ఒక ఫోన్ కాల్ చేయండి నేను అందుబాటులో ఉంటానని చెబుతున్నారు సో ఆ రకంగా గతంలో చీఫ్ మినిస్టర్లు చెప్పిన వాళ్ళు చాలా తక్కువ అందువల్లే ఈ స్టోరేజ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ తీసుకొస్తున్నారు కదా జనరేషన్ ప్లాంట్స్ అవి గనుక వస్తే ఆంధ్రప్రదేశ్ స్వరూపమే మారిపోతుందని నేనైతే నమ్ముతున్నా పోర్టులు కనుక డెవలప్ అయితే రెండు మూడేళ్లలో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది ఇలా ఒకటి కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ పవర్ వైజ్గా కానీ వీటన్నిటిలో కూడా చాలా అసాధారణమైన మార్పుల్ని ఆయన తీసుకొస్తున్నారు రైట్